మత గురువు మాఫియా డానైనా పోరగాలను చూస్తే వాళ్ళు కూడా చిన్నోళ్ళ లేకనే తయారవుతారు చేస్తున్న పని చెప్తున్న ముచ్చట అంతా మర్చిపోయి పిల్లలను ముద్దు చేస్తుంటారు బయటికి ఎన్ని వేషాలు వేసినా ఎన్ని సూక్తులు చెప్పినా లోపలైతే వాళ్ళు కూడా మనుషులేగా వాళ్ళకు కూడా ప్రేమలుంటాయిగా అయితే అవి కొన్నిసార్లు మిస్ఫైర్ అయితుంటాయి పాపం టిబెట్ బౌద్ధ మత గురువు దలైలామాకు కూడా గిట్లనే మిస్ఫైర్ అయ్యి పరేషాన్ చేసింది ఒక ముద్దు ముచ్చట ఆశీర్వాదం కోసం వచ్చిన ఒక చిన్న పోరగాన్ని దగ్గరికి తీసుకొని వాని పెదువుల మీద ముద్దు పెట్టిండు దలైలామా దాకా మంచిగానే ఉంది కానీ నాలికెను బయటకి పెట్టి నీ నోటితో నా నాలికెను నాకుతావా అని అడిగేసరికి అక్కడున్నోళ్ళంతా నోరెల్లబెట్టిర్రు సరే ఆ పోరాన్ని చూడగానే ముద్దు చేస్తూ అట్లా అనుండొచ్చని లైట్ తీసుకుని వదిలేసి సప్పట్లు కేరింతలు కొట్టిర్రు వాళ్ళంతా ఈజీగా వదిలిపెట్టరు కానీ సోషల్ మీడియా వదిలిపెట్టదు కదా అంత పెద్ద మత గురువు ఆధ్యాత్మికవేత్తవు గిసుంటివి చేసినాక నువ్వు చెప్పే సూక్తులు ఎవడు నమ్ముతాడని కామెంట్ చేస్తున్నారు నెటిజన్లు అయితే పెదవులు ముద్దు పెట్టుకోవడం టిబెట్ సంప్రదాయంలో భాగమని ఒకరు నాలుకను బయటకు తీసి ముద్దు పెట్టడం తొమ్మిదవ శతాబ్దం నుంచి ఆచారంగా వస్తుందని కొందరు దళైలామను సపోర్ట్ చేస్తూ పోస్టులు పెడుతున్నారు ఇట్లా ఇది పెద్ద చర్చకు దారితీయడంతో అసలుకేసరొచ్చేటట్టుందనుకున్న దలైలామ జరిగిన దానికి క్షమాపణ చెప్పిండు ముఖ్యంగా ఆ పిల్లగానికి వాళ్ళ కుటుంబానికి సారీ చెప్పి కాంట్రవర్సరీకి స్టాప్ పెట్టిండు సరే అయ్యగారు సారీ చెప్పినో బాగానే ఉంది గానీ మీ అసుంటోళ్ళు ఏది చేసినా అది పెద్ద మ్యాటర్ అవుతుందని తెలుసుగా మాకు గిసుంటు సూక్తులు చెప్పే మీరే మీరేగిట్ల చేసి పొరపాటు జరిగిందని చేతులు దొరుకుంటే ఎట్లా చెప్పు